మన ఎంఎస్ రాజు టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజు గారు కూడా జాయిన్ అయ్యారు. రాజు గారు నమస్కారం. రాజు గారు నమస్కారం. నమస్కారం వంశీ గారు అన్న. నమస్కారం. నమస్కారం. ఏంటి? నమస్కారం అన్న వంశీ అన్న. నమస్తే. నమస్తే. ఏంటి ఇప్పుడు 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర ఏంటి, ఎలా ఉండబోతుంది, ఎలాంటి లక్ష్యాలను మీరు అధిగమించబోతున్నారు, ఈ పాదయాత్ర తర్వాత అంటే 2019 వరకు ఉన్న లోకేష్ వేరు అని, 19 తర్వాత ఇప్పుడు 23-27 తారీఖు వరకు ఉన్నటువంటి లోకేష్ వేరని, 27 తర్వాత ఉండబోయేటువంటి లోకేష్ వేరు అని, అంటే ఆలోచనల విధానంలో కానీ సమర్థత విషయం అని, ఏంటి ఎలా చూస్తున్నారు ఈ 3 స్టెప్స్ని, ఎలా ఉండబోతుంది భవిష్యత్తు అంటారు మీ నాయకుడికి? వంశీ అన్న, ఇప్పుడు మీ క్వశ్చన్లోనే సమాధానం ఉంది. ఇంతకు ముందు లోకేష్ గారు వేరు, ఇప్పుడు లోకేష్ గారు వేరనడానికి ఈరోజు ఈ డిబేటే అదొక నిదర్శనం. ఎందుకంటే మీరు ఇందాక ఒక క్వశ్చన్ రాకేష్ని అడిగినారు, లోకేష్ గారిని ఒక పద్ధతి ప్రకారం ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక ముద్ర వేయడానికి వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, రకరకాల ప్రయత్నాలు చేసింది. ఈరోజు హేళనగా మాట్లాడిన లోకేష్ గారు, వైసీపీ వాళ్ళు మాట్లాడిన లోకేష్ గారు, వాళ్ళ సోషల్ మీడియాలో రకరకాల కార్టూన్లు వేసి ఎగతాళి చేసిన లోకేష్ గారు, ఈరోజు అదే లోకేష్ గారు పాదయాత్ర అంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం వణికేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆయన ప్రస్థానం మొదలైన రోజు ఆయన మీద చేసినటువంటి దాడి సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు చేసినటువంటి దాడి, ఈరోజు అదే వాళ్ళు పెట్టిన పేరుని చెరుపుకొని ఒక నిప్పు కణంలా పాదయాత్ర చేయబోతా ఉన్నాడు. ఈరోజు వైసీపీ వాళ్ళు మొత్తం మంత్రుల దగ్గర నుంచి శాసనసభ్యుల వరకు, ఎంపీల వరకు, సోషల్ మీడియాల వరకు పాదయాత్రని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారంటే ఆయన సక్సెస్ నాయకుడిగా రూపాంతరం చెంది ఈరోజు రాష్ట్రంలో ఒక సైకో పాలన ఎదుర్కొంటూ అనేక పోరాటాలు, అనేక మంది స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తి లోకేష్ గారు. 400 రోజులు పాదయాత్ర మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అన్ని ప్రాంతాల్లో అన్ని కులాల సమస్యలు, అన్ని వర్గాలు, ఈ ప్రభుత్వం ఎవరినైతే బాధింపబెట్టిందో, రైతుల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, దళితుల దగ్గర నుంచి, మైనార్టీలు, క్రైస్తవులు, ఉద్యోగుల వరకు ఎవరినైతే బాధింపబెట్టిందో, ఆ బాధింపబడినటువంటి అన్ని వర్గాల దగ్గర లోకేష్ గారు ఉంటారు. వాళ్ళకి భరోసాను కల్పిస్తూ, భవిష్యత్తుకి భరోసాను ఇస్తూ ఆయన యాత్ర కొనసాగుతుంది. కాబట్టే రకరకాల పేర్లతో, రకరకాల మాటలతో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వైసీపీ దాడి చేస్తూ ఉంది. మా సోదరుడు రాకేష్ చెప్పినట్లు, మేము త్యాగాలకు సిద్ధపడి, తెలుగుదేశం పార్టీ శ్రేణులు త్యాగాలకు సిద్ధపడి పాదయాత్రలో అనుచరులుగా, కార్యకర్తలుగా, వేల మంది ఆయనకు అండగా నిలబడబోతా ఉన్నాం. పోలీసులు కాదు, ప్రభుత్వం కాదు, వైసీపీ రౌడీ మూకలు కాదు, ఎవ్వరు ఏ రకంగా అడ్డుకోవడానికి వచ్చినా మేము ఆ రకంగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము, మా నాయకుడు ఒక సంకల్పంతో ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకు బాసటగా ఉండేందుకు లోకేష్ గారు పాదయాత్రని మరో మీకోసం యాత్ర చరిత్రను తిరగరాయబోతా ఉన్నాం. దీంట్లో డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా ఈ పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి నూతన ఉత్తేజం, ప్రజల్లో ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కలిగించి చరిత్రని తిరగరాయబోతున్నాం వంశీ. యా ఓకే. అయితే ఇప్పుడు మీరు కామెంట్ చెప్పారు, అంటే గతంలో జరిగినటువంటి, జస్ట్ ఒకసారి మనం బ్యాక్ వెళ్ళి చూస్తే 2019 లోకేష్ గారిని పదే పదే మొత్తం వైసీపీ విమర్శించింది పప్పు అని. తర్వాత ఇప్పుడు విమర్శించడానికి, ఇప్పుడు ఆ పదానికి వాళ్ళకి ఎక్కడ సీక్వెన్స్ కుదరట్లా. ఎందుకనంటే ఈయన ప్రశ్నిస్తున్నాడు, ఈయన ప్రశ్నించడమే కాదు పిలుస్తున్నాడు, మీరు కమాన్ రాండి, మీరు రాండి, నన్ను క్వశ్చన్ అడగండి, మీరు రాండి అని. అది ఆ మార్పు, ఆ సంకేతం ప్రతిపక్షంలో ఉండటం వలన, పోరాటం వలన అటువంటి ఆ బలమైనటువంటి నాయకత్వం కావచ్చు, ఆ స్ట్రెంగ్త్ కావచ్చు వచ్చింది. కానీ ఇప్పుడు అంటే 2023 జనవరి 27 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి అధినాయకుడు, అవునన్నా కాదన్నా, అతనే నాయకుడు. 20 సంవత్సరాలు లేదా 10 ఏళ్ళు లేదా 5 ఏళ్ళు ఇప్పటి నుంచి అప్పటి వరకు అనుకుందాం. కానీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా రేపు నెక్స్ట్ జనరేషన్కి రాబోతున్నటువంటి నాయకుడు, కాబోయేటువంటి నాయకుడు, ఉన్నటువంటి నాయకుడు మీ పార్టీ తరఫున లోకేష్. ఇది 2 అంశాలు. దీంట్లో మనం చూస్తే ఒక చిన్న ఒక డిఫరెన్స్ ఉంది. యువగళం పేరులో ఒక క్వశ్చన్, నా డౌటు, గతంలో రాజశేఖర రెడ్డి గారితో, ఎన్టీ రామారావు గారితో యువత వచ్చింది,
తర్వాత రాజశేఖర రెడ్డి గారితో యువత ట్రావెల్ అయింది, ప్రజారాజ్యంతో యువత మెజారిటీ యువత అంటే 50 పైన అబో అనుకోవచ్చు, కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయింది. కానీ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో యువగళం పేరుతో భవిష్యత్తుకి యువతను మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ టర్న్ తిప్పుకునిద్దా, అన్ని వర్గాలని తిప్పుకునిద్దా రాజుగారు? వంశన్న, యువగళం పేరుతో గతంలో మీరు చెప్పినటువంటి చరిత్రలు ఏవైతే ఉన్నాయో, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర వరకు, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు, గతంలో మీరు చెప్పినటువంటి ఏ పేరుతో అయితే ఆయన అవహేళన చేశారో, ఇప్పుడు మీరు పరిపూర్ణంగా ఒక నాయకుడిగా అవతరించినటువంటి లోకేష్ గారిని చూడొచ్చు. ఆయన మాట తీరు కానీ, ఆయన ఆహార్యం కానీ, ఆయన పోరాట స్ఫూర్తి కానీ, అనేక మంది యువతకు స్ఫూర్తి. ఈరోజు పార్టీ ఆఫీసులో లోకేష్ గారు ఉంటే మా పార్టీకి సంబంధం లేనటువంటి యువత వచ్చి స్వచ్ఛందంగా కలిసి పోయేటువంటి సందర్భాలను చూస్తూ ఉన్నాం. ఓకే, యువగళం అనేది యువతను దగ్గర తీసుకునే దాంతోపాటు ఒక యువనేతగా మీరు అన్నట్టు ఎవరు అవునన్నా కాదన్నా భావితరం తెలుగుదేశం పార్టీ నేత ఎవరు అవునన్నా కాదన్నా కాబోయే తరానికి నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క సిద్ధాంతాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వ స్ఫూర్తి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల యొక్క ఆశీస్సులతో నేటితరం మా తరం నాయకుల్ని కలుపుకొని ఈ రాక్షసుడి మీద యుద్ధానికి పోతున్నటువంటి పరిపూర్ణంగా నాయకుడిగా ఎదిగినటువంటి లోకేష్ గారిని మీరు గతంలో చూశారు, ఇప్పుడు చూడబోతా ఉన్నారు. అనేక సందర్భాల్లో పోలీసులతో కానీ ప్రభుత్వంతో కానీ మొండిగా యుద్ధం చేసినటువంటి లోకేష్ గారిని మేము కల్లారా చూశాం, చూడబోతా ఉన్నాం, దాంట్లో డౌటే లేదు వంశన్న. ఓకే, రైట్ విజయ్ గారు, కొంచెం అన్ని అంశాల దగ్గరికి వెళ్తా ఉన్నాము. సరే, మనం 2023 జనవరి 20